నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇంకా ఆస్ట్రాలజర్ శ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, వినాయక చవితి 18-19 అని చెప్పి రెండు రకాలుగా అంటున్నారు, అసలు ఎప్పుడు జరుపుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాహం త్వా గణపతికం భవామహే కవిం కవీనామపమష్టవష్టవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిస్సేదసాదనం గజాననం భూతగణాదిసేవితం కపిత్రజం జంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ గణేశాయ నమః. విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రిలో భాగంగా చూసుకుంటే గనక మనకు శాస్త్రంలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి సూర్య సిద్ధాంతము, రెండు చాంద్రమాన సిద్ధాంతము. అయితే శాస్త్రంలో గనక తీసుకుంటే మనకు కొన్ని పండగలు, ప్రత్యేకంగా వచ్చేటటువంటి పండగలకు కొన్ని చాంద్రమాన పద్ధతిని పాటిస్తారు, మరికొన్ని సూర్యమాన సిద్ధాంత దాని ప్రకారము సూచించడం జరుగుతుంది. అయితే రెండు పద్ధతుల ప్రకారంగా చూసుకుంటే కొన్ని తిథులు, కొన్ని పండగలు అనేటటువంటివి చాంద్రమాన పద్ధతి ప్రకారము, అంటే మనకు సాయంకాల వేళకు ఏదైతే చవితి వస్తుందో ఆ చవితిలోనే ప్రధానంగా విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రులు ఆచరించాలని చెప్పేసి ధర్మశాస్త్రము. మనకు 18వ తారీఖు రోజున తదియ వెళ్ళిపోయి చవితి ప్రారంభం అవుతుంది. ఉదయం 9:56 తదియ వెళ్ళిపోయి చవితిలోకి అడుగు పెడతాము. అంటే చవితి మనకు ఉదయం 10 గంటలకే ప్రారంభమవుతుంది. ఆ రోజు సాయంకాలము రాత్రి వేళలో పూర్తిగా చవితి ఉంటుంది. అంటే గణేశోత్పత్తికి ప్రధానమైనటువంటిది చవితే ప్రధానము. ఇంకోటి, సృష్టిలో నవరాత్రులు జరిగేటటువంటి ప్రధానమైనటువంటి దేవతలు ఇద్దరే ఇద్దరు. అంటే పరాశర స్మృతిలో ఒక శ్లోకాన్ని చెప్పడం జరిగింది, కలౌ చండీ వినాయక. కలికాలంలో నవరాత్రులు జరిగేటటువంటి దేవతలు, కలికాలంలో శీఘ్రంగా తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి దేవతలు ఇద్దరు, ఒకటి విఘ్నేశ్వరుడు, రెండు అమ్మవారు. అందుకే మనం కలియుగంలో ఎప్పుడు కూడా చూడండి, ఈ సృష్టిలో నవరాత్రులు జరిగేటటువంటి దేవతలు గణపతి, అమ్మవారు. అంటే ఆశ్వీజ మాసంలో చేసుకునేటటువంటి నవరాత్రులు. దీనిని మనము పిలవడమే నవరాత్రులు అని పిలుస్తున్నాం. అంటే 9 రాత్రులు ప్రధానంగా పూజించేటటువంటి దేవతలు అని అర్థము. అంటే దీనికి ప్రధానమైనటువంటి తిథి సాయంకాల వేళ గోధూళి సమయంలో, రాత్రి సమయంలో తిథి ఉండడమే దీనికి ప్రధానము. ఉదయ తిథిని నవరాత్రుల్లో ఎవరూ కూడా ఒప్పుకోరు. అది నేను చెప్పినటువంటిది కాదు, శృంగేరి పీఠాధిపతులు కూడా నిర్ణయించినటువంటిది. అందరూ కూడా సనాతన ధర్మంలో 18వ తారీఖు రోజునే వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి శృంగేరి పీఠాధిపతులు, చాలామంది పీఠాధిపతులు చర్చించి నిర్ణయించినటువంటి తిథి 18వ తారీఖు రోజు. అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితిని జరుపుకోవాలి. అలాగే జరుపుకునేటటువంటి శుభ సమయాలు కూడా రెండున్నాయి ప్రధానంగా. ఆ సమయాలు ఏంటి అంటే, ఇంట్లో జరుపుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం 11:00 నుండి 12:00 ప్రాంతంలో ఈ పూజాక్రతువులు అనేటటువంటి ఇంట్లో నివసించుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు, అంటే గృహస్థులు. అది కూడా దీంట్లో కూడా ప్రధానంగా ఎవరు పూజ చేస్తే బాగుంటుంది అంటే గనక ఇంటి యజమాని, అంటే వినాయకుడికి పూజ చేసేటటువంటి వారు మగవాళ్ళు పూజ చేయాలి అని చెప్పేసి కూడా గణేష పురాణంలో నిక్షిప్తమై ఉన్నది. అంటే మగవాళ్ళు పూజ చేయాలి లేదా దంపతయుక్తంగా పూజ చేసినా కూడా శుభ సూచకమే. అందులో ప్రధానంగా ఈ విద్యార్థులు ఉంటారు, చదువు చాలా తక్కువగా ఉంటుంది, చదువుకోవడం లేదు అన్నటువంటి వాళ్ళు కూడా ఈ విఘ్నేశ్వరుని యొక్క వినాయక చవితి రోజున చిన్నపిల్లలతో పూజ చేయించేటటువంటి, చిన్నపిల్లలతో పూజ చేసేటటువంటి విధానం కూడా చెప్పడం జరిగింది. అంటే చిన్నపిల్లలతో కనుక పూజ చేయిస్తే చదువు, విద్య, బుద్ధి, ఎందుకంటే సిద్ధికి బుద్ధికి అధిపతి విఘ్నేశ్వరుడు. అలాంటి సిద్ధిని సిద్ధించాలన్నా, బుద్ధిని కలిగించాలన్నా, జ్ఞానాన్ని ప్రసాదించాలన్నా వినాయకుడితోనే సాధ్యపడుతుంది. అందుకని చిన్నపిల్లలతో పూజ చేయించడం కూడా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలిగిస్తాయి. అయితే ఈ వినాయకుని ఉత్పత్తిలో భాగంగా చూసుకుంటే చాలామంది ఇంట్లో చేసుకునేటటువంటి వాళ్ళు 11 గంటలకు ప్రారంభం చేసుకోవాలి. అలాగే సాయంకాలం మండపాల దగ్గర కూడా ప్రధానంగా చాలామంది మండపాలను పెడుతూ ఉంటారు, విఘ్నేశ్వరుని ప్రతిష్ట చేస్తూ ఉంటారు. సాయంకాలం చూట చేసుకునేటటువంటి మండపాలలో గనక చేసుకుంటే గనక సాయంకాలము 6 నుంచి ప్రదోష వేళలో గనక చూసుకుంటే 6 నుంచి 8 లేదా మ్యాక్సిమం 9 గంటల వరకు మండపాల దగ్గర పూజలు అనేటటువంటివి నిర్వహించాలి. అలా చేస్తే, అంటే ఆ సమయంలో చేస్తే దాని నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో మనిషిని ఒక రక్షణ కవచంలా కాపాడతాయి. ఇప్పుడు నెగిటివ్, పాజిటివ్ అనేటటువంటివి మన కంటికి కనిపించవు, అవి అనుభవపూర్వకంగానే మనకు కనిపిస్తాయి.
పాజిటివ్ వైబ్స్ అంటే ఏంటి? శుభ సూచకాలు, శుభ శకునాలు, దీనిన్నిటిని కూడా పాజిటివ్నెస్ అంటారు. కనుక ఈ పాజిటివ్నెస్ అనేటటువంటి మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ సమయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ సమయంలో పూజ చేస్తే చాలా విశేషం కలుగుతుందమ్మా. అయితే గురుగారు, నైవేద్యాలు వినాయకుడికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి? నైవేద్యాలలో కూడా గణేష పురాణంలో చాలా విశేషంగా చెప్పడం జరిగిందమ్మా. నైవేద్యాలనేటటువంటి సమర్పించేటటువంటి సమయంలో కూడా భగవంతునికి సమర్పించేటటువంటి నైవేద్యాల్లో శుచి, శుభ్రత, మడి, తడి ఈ రెండూ కూడా చాలా ప్రధానమైనటువంటి, అంటే మడితో చేసినటువంటి పిండి పదార్థాలు గణేశుడికి నైవేద్యం పెట్టాలి. అంటే మనం శుచిగా శుభ్రతగా చేసినటువంటివి, మడితో చేసినటువంటివి చాలా విశేషమైనటువంటి, అంటే ఒక ప్రసాదాన్ని మనం ఎంత భక్తితోనైతే స్వీకరిస్తామో అది వండేటప్పుడు కూడా అదే భక్తితో చేయాలి, అదే నియమనిష్టలతో చేస్తే గనక దానికి పుణ్యము, పురుషార్థం రెండూ కూడా లభిస్తాయి. అలాగే ఇష్టమైనటువంటి నైవేద్యాలు కూడా ప్రధానంగా నాలుగు నైవేద్యాలు చెప్పారు. స్వామివారికి ఇష్టమైనటువంటివి లడ్డూలు ఒకటి, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకలు, ఇవి చాలా ప్రధానమైనటువంటివి. ఇప్పుడు మనకు కూడా ఇష్టమైనటువంటివి ఉంటూనే ఉంటాయి, కానీ ప్రతిరోజు అవే తినలేము. అలాగే భగవంతుడు కూడా ఇష్టం, ప్రతిదీ ఇష్టమే, ఇది ఇష్టం లేదు అని చెప్పడానికి లేదు. కానీ ఇలాంటి విశేషమైనటువంటి పండుగలు వచ్చినప్పుడు స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసము, దద్దోజనం ఇవి కూడా ఇష్టం, ఇష్టం లేదని కాదు. కానీ దాంట్లో ప్రధానమైనటువంటివి నాలుగు చెప్పడం జరిగింది. అంటే దాంట్లో ప్రతిదీ లడ్డు ఒకటి చాలా ఇష్టం. అందుకే విఘ్నేశ్వర నవరాత్రులు చాలా పెద్ద పెద్ద లడ్డూలు పెడుతూ ఉంటారు, అవి చాలా విశేషమైనటువంటివి. అలాగే కుడుములు అని చెప్పేసి పెడుతూ ఉంటారు, అలాగే ఉండ్రాళ్ళు కూడా పెడుతూ ఉంటారు, అలాగే మోదుకలు ఇంకా అన్నిటికంటే ఇష్టమైన మోదుకలు. స్వామివారికి మోదుకలతో చేసినటువంటిది ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. మోదుక హోమాన్ని కూడా చేస్తూ ఉంటారు చాలామంది ఈ నవరాత్రులలో, గణేశుడి నవరాత్రులు. అది చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రుల్లో కలిగిస్తుంది. కనుక విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రులు చాలా విశేషమైనటువంటి, సిద్ధిని, బుద్ధిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని వీటన్నిటినీ కూడా కలిగించేటటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుడు. కనుక ఆ విఘ్నేశ్వరుని యొక్క ఉపాసన ఈ 9 రోజులు ఎవరైతే నియమనిష్టలతో ఆచరిస్తారో వాళ్లకు సకల సిద్ధులు చేకూరుతాయి, సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి, జ్ఞానము, మోక్షము రెండూ కూడా ప్రసాదిస్తాడు అని చెప్పేసి, ఇది నేను చెప్పినటువంటిది కాదు, ఉపాసకులు చెప్పినటువంటిది. అంటే విఘ్నేశ్వరుని ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఒకటే ఒక మాట చెప్తారు, గణేశుడి యొక్క ఉపాసన ఎవరైతే ఆచరిస్తారో ధనానికి, ఐశ్వర్యానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. ఈ కలియుగంలో ప్రతి మనిషికి కావాల్సింది డబ్బే. డబ్బుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏదైనా సాధించవచ్చు, ఎంత కష్టతరమైనటువంటి పనినైనా సులభంగా చేయవచ్చు. అంటే డబ్బునే ప్రధానంగా కలియుగంలో చెప్పడం జరిగింది. కనుక అలాంటి డబ్బు మనిషి సంపాదించాలన్నా, అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా ఈ నవరాత్రులను గనక నియమ నిష్టలతో పాటిస్తే, నియమము నిష్ట అంటే ఏంటి, మళ్ళీ దీంట్లో తప్పుడు అర్థాలు తీసుకోకుండా ఉపవాసం ఉండడము, చక్కగా ఒంటిపూట భోజనం చేయడము, ఆ విఘ్నేశ్వరుని యొక్క నామాన్ని సంకీర్తన ఎప్పుడూ కూడా మననం చేసుకోవడం అంటే ధ్యానించడము, ఇవన్నీ కూడా ఉపాసనతో సమానము. ఉపాసన అంటే ఏదో తిండి తినకుండా, ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలని కాదు దీని అర్థము. అంటే స్వామివారిని ఎప్పుడు నిరంతరం మననం చేసుకోవడము, నిరంతరము ధ్యానించడము. స్వామివారి యొక్క కళ్ళు మూస్తే స్వామివారి యొక్క రూపాన్ని మన కళ్ళల్లో, మన బ్రెయిన్లో నిక్షిప్తం చేసుకోవడము, ఇది ఉపాసన. అంటే భగవంతుని దగ్గరగా సందర్శించాలి. అంటే నెగిటివ్ థాట్స్ మైండ్లోకి రాకుండా పాజిటివ్ థాట్స్ రావాలంటే ఆ భగవంతుని నామస్మరణ పదే పదే సార్లు మననం చేసుకోవాలి. అలా చేసుకుంటే గనక విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా 100% కలుగుతుందమ్మా. దేనికైనా భక్తి ప్రధానం, నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. ఇది చేస్తేనే ఇది వస్తుంది, ఇది చేయకపోతే రాదు అనేటటువంటి విశ్వాసం పెట్టుకుంటే ఇప్పుడే కాదు 10 జన్మల పుణ్యం చేసినా పూజా ఫలితం అనేటటువంటి దక్కదు. నువ్వు నమ్మకంతో నేను చెయ్యాలి, నేను మనిషిగా పుట్టినందుకు ఈ కర్తవ్యాన్ని నేను చెయ్యాలి అనేటటువంటి ఒక సంకల్పం, అంటే ఏమీ ఆశించకుండా మీరు సంకల్పంతో ఇలా చేయండి, తప్పకుండా మీరు అడగక ముందే ఆ గణపతి మీకు ఏం కావాలో అవి మీకు తప్పకుండా సమకూర్చేటటువంటి అవకాశము ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రుల్లో చాలా క్లుప్తంగా కనిపిస్తుందమ్మా. భక్తి, శ్రద్ధ, శ్రద్ధాజ్ఞానతే లభ్యామన్నారు. అంటే శ్రద్ధతో, జ్ఞానంతో చేసినటువంటిది ఏదైనా కూడా మనకు లభ్యమవుతుంది, ఏదైనా కూడా మనకు సొంతమవుతుంది. కనుక శ్రద్ధతో, భక్తితో చేస్తే గనక అన్నీ అనుకున్నటువంటి పనులు అవుతాయి. ఈ రకమైనటువంటి సమయాల్లో ఈ రకమైనటువంటి నైవేద్యాలు స్వామివారికి పెట్టండి, తప్పకుండా ఆ స్వామివారు మంచి అనుగ్రహాన్ని కలిగిస్తారమ్మా. చూశారు కదండి, ఎన్నో ధర్మ సందేహాలు మన గురువుగారు చెప్పారు. మరిన్ని విషయాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్తే. నమస్తే గురుగారు.